గంభీరావుపేట మండలంలోని శ్రీ గాధ గ్రామంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు కరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు, కూరగాయలు, చికెన్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడుతూ, కరోనా బాధితులు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని, డిస్టెన్స్ పాటించి శానిటైజర్ వినియోగించుకోవాలని, సబ్బుతో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కోవాలన్నారు. గ్రామ సర్పంచ్ తుపాకుల బాబు మాట్లాడుతూ, ఏ సమయంలో అయినా ఆదుకుంటున్న బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శ్రీగాధ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 25 మంది గ్రామస్తులకు పండ్లు, అదేవిధంగా కూరగాయలు, చికెను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకు కరోనా పైన అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులకు విన్నవించుకున్నది ఏమనగా, ఈ కరోనా సోకిన వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ వాడుకుంటూ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మందులు ఎంత పనిచేస్తాయో ఆ కరోనా సోకిన వ్యక్తులు కూడా వారికి మందుల కంటే ఎక్కువగా ధైర్యంగా ఉంటే, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఆ మందులు పనిచేస్తాయి, ఈ రోగనిరోధక శక్తి కూడా పెరుగుదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గ్రామస్తులు కూడా 2 మీటర్ల దూరంలో భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరిస్తూ, హాస్పిటల్ కూడా సిరిసిల్లలో ఏరియా హాస్పిటల్ చాలా బ్రహ్మాండ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా పనిచేస్తుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి జ్వరము, జలుబు ఉన్న వాళ్ళు ఇక మెడిసిన్స్ వాడుకుంటూ ఇళ్లలో హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఇక దగ్గు కానీ, దమ్ము కానీ, ఆయాసం, ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ అయితే తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా చూసుకుంటాం, తిరుగుతాం. మన సిరిసిల్ల కానీ ఇంకా వేరే హాస్పిటల్లో కానీ మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.